సాలం కృతం మమ విజ పానీ ప్రాసిక్యూటర్ ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ నిలబడు ఎల్లకు మా యొక్క గృహంలో ఉండేటువంటి మా అక్క అక్కయ్య మీకు మా అక్కయ్య లక్ష్మీ స్వరూపిణిగా ఉండేటువంటి మా యొక్క అక్కని ధనుష్య అనేటువంటి ఆ యొక్క కుమార్తె సాయి ధనుష్య వెంటనే పట్టుకున్నారు సాయి ధనుష్య అనేటువంటి కన్యను మీరు పాణిగ్రహణం చేసి మీ యొక్క ధర్మ ప్రజ సంపత్తికై మీరు పాటుపడవలసినది. మీ యొక్క బ్రహ్మచర్యాన్ని ఇంతవరకు ముగించి మీరు గృహస్థాశ్రమాన్ని స్వీకరించవలసిందిగా మా కోరిక. ఎవరో బాడసారి ఎదురుపడ్డారు అయ్యా ఎవరో చూడాలి చక్కగా కూడా చేస్తూ ఉన్నారు బ్రహ్మచర్యాన్ని ఇంకా ఇద్దరు కాశీయాత్ర ముగించండి పురాతన పైదల చదువులు మా యొక్క రాజధనుష్య అనేటువంటి అమ్మాయిందని బ్రహ్మచర్యాన్ని ఇద్దరితో ముగించి మీరు మేము మా ఇంటికి వచ్చి మీరు సంజాతం స్వీకరించండి అని అంటున్నారు. పిహెచ్డీనా ధనుష్య మళ్ళీ మళ్ళీ రాదు నా మాటను భార్యలేమిదే ఎటువంటి దానధర్మ కార్యాలు ధర్మకార్యాలు ఏవి కూడా సిద్ధించవు కదా ఆ విషయం మీకు తెలిసిన వారికి తెలిసిందే కదా. అందువల్ల మీరు గృహస్థాశ్రమాన్ని స్వీకరించండి కాకుంటే మీ నోట్లో బెల్లం పెట్టి అందరూ కూడా చిన్నగద్దె పెడతారు ఆడేది కదా ముగ్గురు కలిసి పెట్టారు ఏం చెప్పాలి సరే మీ యొక్క బలవంతం మీద మా గురువుని కలుపు అని చెప్తా మా గురువుని కలిపించి ఆ తదుపరి కర్తవ్యాలని అన్నీ కూడా చక్కగా నిర్వర్తించుకోగలవు. సరే మీ యొక్క బలవంతం కేవలం బెల్లాన్ని పెడతాను మొత్తం తినిపిస్తాను అంత పెడుతున్నాం చెప్పని రోహన్ బాబు ఈ అబ్బాయి ఆయన ఒకరు పోస్తారు రెండు చేతులతో కడుపు.
వెనంగా పెట్టారు కాలు వెనంగా నమో స్మరణ కాగ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగతారిణే నమః. రెండు కాళ్ళ దగ్గర పెట్టు, ఆ కింద ఉండేది ఆ పొట్టెత్తు యొక్క మీదే పడాలి అర్థలకో అట్లా రైట్. ఆ పల్లె జరిపేయండి, పల్లె జరిపేయండి, రెండు కాళ్ళ దగ్గర ఆ కచ్చి చూసుకోయా, ఆ నీళ్ళ దేశాలు అట్లా దేశ నీళ్ళు రైట్ బ్రహ్మా. ఆ పల్లె మీదండి పల్లెండి ఇదిగోండి నిత్యపుష్టాంగీషిణీ చాలా బరువుంది. బాంబుడు సత్కరిస్తున్నారు కాదండి, ఎండాకాలం గంగతీర్థం వస్తుందండి, లేకుండా తీసుకొచ్చారు అని అంతే. వాళ్ళు ముందుకు వస్తారులేండి ఒక నిమిషం బావు గారు. ఇటు చూడు కౌంట్, ఇటు చూడు పట్టుకు చూడండి.